నమస్కారం డాక్టర్. నమస్తే. కరోనా వైరస్ ఈ మహమ్మారి వచ్చిపోయిన తర్వాత రకరకాల అంటే స్కిన్ ఎఫెక్ట్ అవుతుంది కొంతమందికి, కొంతమందికి జ్వరం వచ్చిపోతూ ఉంటుంది, కాళ్ళ నొప్పులు ఉంటున్నాయి. నెగిటివ్ వచ్చినా సరే ఎన్నో అనుమానాలు, ఏంటర మళ్ళీ వచ్చిందా కరోనా అనే ఫీలింగ్ పేషెంట్కి డల్ అయిపోతున్నాడు. దీని గురించి చెప్పండి సార్. అసలు జనరల్గా ఈ కోవిడ్ వచ్చిపోయిన తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అంటాం వీటిని. చాలామంది పేషెంట్లలో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ అనేవి రకరకాల కారణాలు. అందుకని మేమేం చెప్తామంటే కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 నెలలు ప్రతి మంత్ డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ముఖ్యంగా ఐసీయూలో అడ్మిట్ అయిన పేషెంట్స్ కానివ్వండి, లేదు ఇతర సమస్యలతో ఉన్న పేషెంట్స్ కానీ తప్పకుండా. ఎందుకంటే స్టెరాయిడ్ వాడక ఉంటుంది ఇంట్లో. స్టెరాయిడ్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్, షుగర్స్ కంట్రోల్ కాకపోవటం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ రోజుల్లో కనిపించటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఒకటి చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మేము పేషెంట్ని స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ ఉండటం కోసం ప్రయత్నం చేస్తాం. ఓకే, వాళ్ళకి షుగర్ లేకపోయినా సరే, వాళ్ళకి షుగర్ వస్తుందేమో అని జాగ్రత్త పడటం కోసం షుగర్ టెస్ట్ చేసుకుని. ఇందాక కూడా ఒక పేషెంట్ మీరు చూస్తుంటే లైవ్లో కూడా అడుగుతున్నాడు, అతను పోస్ట్ కోవిడ్ పేషెంట్, సార్ నా కాళ్ళు మంటలు పడుతున్నాయి, కాస్త యూరిన్ ఎక్కువ వస్తుంది, షుగర్ వచ్చిందేమో, వచ్చి ఉండొచ్చు. అందుకని మేము ఏం చేస్తామంటే షుగర్ టెస్ట్ చేయటం. జనరల్గా ఈ పోస్ట్ కోవిడ్ పరీక్షలు కొన్ని చేయిస్తాం. సిఆర్పి ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉంది, డిడైమర్ అనేది ఒక ముఖ్యమైన పరీక్ష, ఎల్డిహెచ్, IL-6 ఇంటర్లీకిన్స్, ఇలాగా కొన్ని పరీక్షలు ఉంటాయి. డిడైమర్ వాల్యూస్ అని, IL-6 అని. సో ఈ పరీక్షలు సిఆర్పి ఇన్ఫెక్షన్ రేట్ ఎంత ఉందని, తర్వాత HbA1c షుగర్ ఎంత ఉంది, లివర్ ఏమన్నా ఇబ్బంది పడిందా ఈ కోవిడ్లో, మీరు స్టెరాయిడ్స్ వాడినా వాడకపోయినా స్ట్రెస్ వల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్లో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి మానిటర్ చేసుకుంటాం. తర్వాత ఈ జనరల్ వీక్నెస్, కాలు నొప్పులు, తలనొప్పి, ఇలాగ అనేకమైనటువంటి సమస్యలు పోస్ట్ కోవిడ్లో పేషెంట్స్ చెప్తుంటారు. అందుకనే పేషెంట్స్ని ఆఫ్టర్ కోవిడ్ కూడా తరచూ మా పేషెంట్స్ అందరినీ కూడా, హోమ్ క్వారంటైన్ పేషెంట్స్ అందరినీ కూడా మళ్ళీ ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తారు. మన స్టాఫ్ పలకరించి అవసరమైతే ఏమన్నా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ద సేమ్ టైం బ్లడ్ కోయాగ్యులేట్ అవ్వడం, బ్లడ్ గడ్డగడ్డం, ఇది ఒక ప్రధానమైన సమస్య కోవిడ్లో. ఈ కోయాగ్యులేషన్ కాకుండా బ్లడ్ థిన్నర్స్ వాడిస్తాం మేము పేషెంట్స్ తోటి. తర్వాత స్టెరాయిడ్స్ కనుక పొరపాటున వాడాల్సి వస్తే ఆ పేషెంట్ని ట్యాపరింగ్ మెథడ్ ద్వారా ఆ స్టెరాయిడ్స్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో అది ఒకసారిగా తగ్గించకూడదు స్టెరాయిడ్స్, ఒక ప్లానింగ్ ప్రకారంగా ఒక రోజు 8 AM చేసుకుంటే 2 రోజులు 4 AM అట్లాగా ఒక వారంగా తగ్గించుకుంటూ ట్యాపరింగ్ విధానం తగ్గిస్తుంటాం. ఇవన్నీ కూడా ప్లానింగ్ చేస్తాం ఈ పేషెంట్స్లో ముఖ్యంగా. కాబట్టి పోస్ట్ కోవిడ్, కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కొన్ని ముఖ్యమైన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది పేషెంట్స్. తర్వాత వాళ్ళకి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, దీన్నే పోస్ట్ కోవిడ్ రిహాబిలేషన్ అంటాం. ఛాతీ బరువుగా అనిపించడం, ఛాతీ అనీజీగా ఉందనిపించడం, మధ్య మధ్యలో దగ్గు రావడం, ఆయాసం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కోవిడ్ పేషెంట్స్లో. ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్, వీటన్నిటినీ కూడా మేము అటెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ అటెండ్ చేస్తూ ఉంటాం. అవి ఎట్లా తగ్గించాలి, ఆయాసం కనుక వస్తే ఏ విధంగా తగ్గించాలి, ఏ మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా పరీక్షల ద్వారా కానివ్వండి, లేదు మెడికేషన్ ద్వారా కానివ్వండి, అది కారణాలు కనిపెట్టి దానికి సంబంధించిన వైద్యం చేస్తూ కాన్స్టెంట్గా పేషెంట్ని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంటుంది. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పకుండా కోవిడ్ వచ్చిపోయింది ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ పోస్ట్ కోవిడ్ అటెండ్ చేయడం 2వ ఎత్తు. సో పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ రకరకాల మీరు చెప్పినవన్నీ కూడా. ఒకవేళ అతను డాక్టర్ దగ్గర ఎవరు లేరనుకోండి, అతను ఓన్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసి అతనికి అతను చేసుకున్నాడు అనుకోండి, అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళు చూసేది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలకి కరెక్ట్గా ఉందో లేదో అనుయించుకోగలగాలి. సపోజ్ ఛాతీ అనీజీగా ఉంది, ఛాతీ బరువుగా ఉంది అనుకోండి, అంటే ఊపిరితిత్తుల్లో కొంచెం అనీజీగా ఉన్నట్టు. సో దాన్ని క్లియర్ చేసుకునే విధంగా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయాలి రోజు, కమేబీ రోజు కొంచెం వ్యాయామం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇందాక మనం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా డిస్కస్ చేసాం, ప్రాణాయామాలు కానివ్వండి, చెస్ట్ ఫిజియోథెరపీ, ముందు వెనుక చెస్ట్ని నెమరటం, బర్పింగ్ అంటాం, ముందు వెనుక చెస్ట్ని నెమ్మదిగా, బాధకూడదు నెమ్మదిగా నిమ్మరే పద్ధతిని చేయాల్సిన అవసరం ఉంటుంది. సో చెస్ట్ని చేసే పద్ధతి, తర్వాత గాలి పీల్చుకుని వదిలిపెట్టే రకరకాల ప్రక్రియలు ఉంటాయి, అంటే ఊపిరితిత్తులు ఓపెన్, తర్వాత రెస్పిరోమీటర్, స్పైరోమీటర్ అని మేము హాస్పిటల్ నుంచి వస్తే ఇస్తుంటాం పేషెంట్లకి. ఈ రెస్పిరోమీటర్లో ఒక 3 బాల్స్ ఉంటాయి, గాలి ద్వారా వాటిని ఆ గాల్స్ని ఆ బాల్స్ పైకి లేవడం, తర్వాత దాన్ని కిందకనే వేసి లోపల అయితే బాల్స్ని పైకి లేపడం, ఇలాంటి కొన్ని ప్రక్రియల్ని మనం పేషెంట్ని ఎంకరేజ్ చేస్తాం. ఇవన్నీ కూడా పేషెంట్స్ అవి చేసుకోవడం ద్వారా ఈ ఛాతీ సమస్యను పోగొట్టుకోవచ్చు. చిన్న చిన్న నొప్పులు అంటారా, కొంచెం పెయిన్ కిల్లర్స్ 2 రోజులు వాడుకొని తగ్గించుకోవాలి. మల్టీవిటమిన్స్ వాడుకోవాలి, బి కాంప్లెక్స్, డిఈ,
బీట్ రెగ్యులర్గా ఒక రెండు నెలల పాటు వాడుకో. అట్ సేమ్ టైం బ్లడ్ థినర్స్ కూడా వాడుకోవాలి. నెలపాటు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండాలి. బ్లడ్ థినర్స్ వాడుకుంటే మాత్రం తప్పకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలోనే వాడుకోవాలి. మిగతా చిన్న చిన్న సమస్యలు, కాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పి, ఇవన్నీ కూడా చిన్న చిన్న ట్యాబ్లెట్లు తగ్గిపోతాం. సార్, ఈ స్మోకింగ్ డ్రింకింగ్ చేసేవాళ్ళు కోవిడ్ రాగానే ఇలాన్నీ ఆపేస్తారు. కోవిడ్ వచ్చి అయిపోయింది, నాకు నెగిటివ్ వచ్చింది, హ్యాపీ కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏంటి వాళ్ళ గురించి చెప్పండి సార్. ఈ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు మళ్ళీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పుండు మీద కారం పోసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ మీకు లంగ్స్ పాడయ్యాయి. లంగ్స్ పాడైన తర్వాత మళ్ళీ మీరు ఈ నికోటిను, ఆ కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ మళ్ళీ డిపాజిట్ చేయాలంటే లంగ్స్ పాడయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ స్మోకింగ్ కానివ్వండి, ఇతర ఏదైనా సరే, ఆల్కహాల్ కానివ్వండి, ఇతర ఏవైనా సరే ఇమ్యూనిటీని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వైపు వాటి జోలో పెట్టలకు మానేశారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకుంటే, ఇంతకాలం ఉన్నవాడు 15 రోజులు 4 రోజులు మానేసిన వాళ్ళు ఫర్దర్ కూడా మానేస్తూ ఉంటే ఇక పర్మనెంట్గా జీవితానికి అద్భుతంగా ఆనందంగా సంతోషంగా జీవించడానికి అవకాశం.